Good morning, children. First class EVS. EVS means Environmental Studies. EVS means Environmental Studies. Today we are going to learn about Unit 4, Chapter 13, Important Places Around Us. Important Places Around Us. Day 1, Day 2 lo manam em telusukunnam amma? Mana chuttu unde konni important places kosam telusukunnam city lo. కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ తెలుసుకున్నాం, అలాగే విలేజ్ లో ఉండే ఇంపార్టెంట్ ప్లేసెస్ తెలుసుకున్నాం. ఇంకా మనం వర్షిప్ చేసే ప్లేసెస్ కోసం తెలుసుకుంటున్నాం కదా. మన నైబర్హుడ్ లో కన్ఫర్మ్ గా మనకి వర్షిప్ చేసుకునే ప్లేసెస్ అనే ఉంటాయి. అందరూ ఒకే ప్లేస్ కి వెళ్తామా? వెళ్ళాం కదమ్మా. కొంతమంది వర్షిప్ చేయడానికి టెంపుల్ కి వెళ్తారు, కొంతమందికి మసీద్ కి వెళ్తారు. నెక్స్ట్ ఇంకేం దేనికి వెళ్తారో చూద్దామా. ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ హస్ గో టు ఏ చర్చ్ ఫర్ ప్రేయర్స్. కొంతమంది ఎక్కడికి వెళ్తారమ్మా? చర్చ్ కి వెళ్తారు ప్రేయర్ చేసుకోవడానికి. కొంతమంది ఎక్కడికి వెళ్తారు? చర్చ్ కి అనేది వెళ్తారు. సమ్ ఆఫ్ పీపుల్స్ ఎక్కడికి వెళ్తారు? టెంపుల్ కి వెళ్తారు. సమ్ ఆఫ్ మాస్క్ యూస్, సమ్ ఆఫ్ చర్చ్. ఇలాగే కాకుండా ఇంకా సమ్ ప్లేసెస్ ఉన్నాయమ్మా. ఇంకా ఏమేం ప్లేసెస్ కి వెళ్తారో చూద్దామా. సమ్ ఆఫ్ హస్ గో టు ఏ చర్చ్ ఫర్ ప్రేయర్స్. సమ్ ఆఫ్ హస్ గో టు ఏ చర్చ్ ఫర్ ప్రేయర్స్. కొంతమంది ఇంకా సమ్ ప్లేసెస్ ఉన్నాయమ్మా. మనం వర్షిప్ చేసే ప్లేసెస్ ఇంకా ఉన్నాయి చూడండి. సమ్ ఆఫ్ అస్ వర్షిప్ చర్చ్ అని చెప్పాను, సమ్ ఆఫ్ వర్షిప్ టెంపుల్స్ అని చెప్పాను కదా. ఇంకా సమ్ ఆఫ్ అస్ వర్షిప్ ఇన్ ఏ గురుద్వార. ఇంకెక్కడికి వెళ్తారమ్మా? గురుద్వారాకి వెళ్తారంట. ఎక్కడికి వెళ్తారమ్మా? గురుద్వారాకి వెళ్తారంట. ఎందుకు? వర్షిప్ చేయడానికి. ఇంకెక్కడికి వెళ్తారు చూడండి. సమ్ ఆఫ్ అస్ వర్షిప్ ఇన్ 5 టెంపుల్. ఎక్కడికి వెళ్తారమ్మా? 5 టెంపుల్ కి వెళ్తారంట. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎజీర. ఏంటమ్మా? ఏజీఏ, సారీ, ఏజీఐఏఆర్వై, ఎజీరా. ఓకేనమ్మా. ఎజీరాకి దాన్ని ఏమంటారు? ఆ 5 టెంపుల్ ని ఎజీరా అని అంటారు. ఓకేనమ్మా. కొంతమంది చర్చ్ కు వెళ్తారు, కొంతమంది సమ్ ఆఫ్ పీపుల్స్ టెంపుల్స్ కు వెళ్తారు, మసీద్ కు వెళ్తారు, గురుద్వారాకి వెళ్తారు, కొంతమంది 5 టెంపుల్ కి అనేది వెళ్తారమ్మా. ఆల్ ద రిలీజియస్ టీచర్స్ టు లవ్ అండ్ హెల్ప్ వన్ అనదర్. ప్రతి రిలీజన్ ఏం చెప్తుంది? ఏ టెంపుల్ కి వెళ్ళినా, ఏ చర్చ్ కు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ గాడ్ దగ్గరికి వెళ్ళినా, ప్రతి రిలీజన్ అనేది పక్క వాళ్ళని ప్రేమించాలి, పక్క వాళ్ళకి హెల్పింగ్ నేచర్ అనేది ఉండాలి అని చెప్పేసి మనకు తెలియజేస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ క్లాస్ రూమ్ యాక్టివిటీ. నెక్స్ట్ ఏంటమ్మా? క్లాస్ రూమ్ యాక్టివిటీ చూడండి. క్లాస్ రూమ్ యాక్టివిటీ ఏంటో, ఫిల్ అప్ యువర్ షాపింగ్ బ్యాగ్ విత్ ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ బ్రాట్. అంటే ఇక్కడ మనం కొన్న థింగ్స్ అన్ని ఇక్కడ నేమ్స్ ఉన్నాయి, వాడు ఇచ్చిన క్లూస్ ని బట్టి ఇక్కడ నేమ్స్ అని రాయాలంట. ది పిక్చర్స్ అండ్ ద క్లూస్ ఆర్ గివెన్. అక్కడ మనకి పిక్చర్స్ ఇచ్చారు, క్లూస్ కూడా ఇచ్చారు. చూడమ్మా, ఫస్ట్ పిక్చర్ వచ్చేసి ఏంటి? ఫిష్, అంటే FISH, ఫిష్. నెక్స్ట్ పిక్చర్ ఏంటమ్మా? బ్రెడ్, BREAD, బ్రెడ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటమ్మా? ఇవి ఫ్రూట్స్, FRUITS, ఫ్రూట్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ క్యారెట్, CARROT. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ హ్యాట్, HAT, హ్యాట్. ఫార్మ్ ఏ వర్డ్ విత్ ద లెటర్స్ ఇన్ ద సర్కిల్. ఇవన్నీ ఇక్కడ చూడండి, సర్కిల్స్ ఇచ్చారా మనకి, ఆ సర్కిల్స్ ఉన్న లెటర్స్ అన్ని రాస్తే ఇక్కడ ఒక వర్డ్ అనేది ఫామ్ అవుతుందంట. ఫస్ట్ లెటర్ ఏంటి ఇక్కడ? ఎఫ్, ఫిష్ కదమ్మా. ఫస్ట్ వన్ కి FISH, ఫిష్ కదా. ఫస్ట్ లెటర్ వచ్చేసి ఇక్కడ ఏం రాయాలి? ఎఫ్ రాస్తాం. నెక్స్ట్ ఏంటమ్మా? బ్రెడ్ కదా, BREAD, బ్రెడ్. అంటే ఇక్కడ సర్కిల్ లోకి ఏమొచ్చింది? ఏ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏ రాస్తాం సెకండ్ ప్లేస్ లో. థర్డ్ వన్ వచ్చేసి ఫ్రూట్స్, FRUITS, ఫ్రూట్స్. అంటే సర్కిల్ ఏమొస్తుందమ్మా? ఐ. థర్డ్ లైన్ లో ఏం రాస్తాము? ఐ రైట్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ క్యారెట్, CARROT. లాస్ట్ లెటర్ ఏంటమ్మా? టి. ఫోర్త్ బ్లాక్ లో ఏమొస్తుంది? టి అనేది వస్తుంది. నెక్స్ట్ హ్యాట్, HAT, హ్యాట్. లాస్ట్ లైన్ లో ఏంటి? హెచ్. అంటే ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? FAITH, అంటే ఫేత్. ఫేత్ అంటే విశ్వాసము. ఫేత్ అంటే ఏంటమ్మా? విశ్వాసము. నెక్స్ట్ ఇక్కడతో మనకి లెసన్ అనేది కంప్లీట్ అయిపోయిందమ్మా. సో రిమెంబర్ పాయింట్ చూద్దామా. రిమెంబర్, ఎవ్రీ సిటీ అండ్ విలేజ్ హ్యాస్ ఇంపార్టెంట్ ప్లేసెస్. ప్రతి సిటీకి ప్రతి విలేజ్ కి ఏముంటాయి? ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేవి ఉంటాయి. ఎవ్రీ నైబర్హుడ్ హ్యాస్ ది ప్లేస్ ఆఫ్ వర్షిప్. ప్రతి నైబర్హుడ్ లో మనం వర్షిప్ చేసుకునే ప్లేసెస్ అనేవి కన్ఫర్మ్ ఉంటాయమ్మా. అంటే మనం ఏ రిలీజన్ అయినా సరే ఆ రిలీజన్ కి సంబంధించిన ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అనేవి, అంటే టెంపుల్ అయినా, చర్చ్ అయినా, మసీద్ అయినా, గురుద్వార్స్ అయినా, ఏవైనా సరే మనకి ఆ నైబర్హుడ్ లో ప్లేసెస్ లో ఉంటాయి కంపల్సరీగా. ఆల్ రిలీజన్ టీచర్స్ టు లవ్ అండ్ హెల్ప్ వన్ అనదర్. ఏ రిలీజన్ అయినా మనకి ఏం చెప్తుందమ్మా? ఏ రిలీజన్ మనకి ఏం చెప్తుంది? ఎదుటి వాళ్ళని ప్రేమించాలని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకరికి
పక్క వారికి హెల్ప్ చేసే నేచర్ అనేది ఉండాలని చెప్తుంది. ఎవ్రీ సిటీ అండ్ విలేజ్ హ్యాస్ ఏ ఇంపార్టెంట్ ప్లేసెస్. ఎవ్రీ నైబర్హుడ్ హ్యాస్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఆల్ రిలీజన్ టీచర్స్ టు లవ్ అండ్ హెల్ప్ వన్ అనదర్. ఇక్కడతో ఫెస్టివల్స్ అండ్ సెలబ్రేషన్ సారీ ఇక్కడతో లెసన్ అనేది కంప్లీట్ అయిపోయిందమ్మ. ఇక్కడతో లెసన్ అనేది కంప్లీట్ అయింది. టుమారో క్లాస్ లో మనం ఇంకొక లెసన్ అనేది చెప్పుకుందాం. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.